హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్నాలుగు నవంబర్ అంటే మీకు అందరికి తెలుసు బాల దినోత్సవం బాల దినోత్సవం అంటే చిల్డ్రన్స్ డే మనకందరూ తెలుసు మన చాచా నెహ్రూ పుట్టినరోజు కదా అదే కాకుండా ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అని కూడా మనకు తెలుసు కానీ ఒక పద్నాలుగు ఏళ్ళ పిల్లవాడే అతన్ని కాపాడిన విషయం చాలామందికి తెలియదు దాని గురించే ఈ వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే పంతొమ్మిది యాభై ఏడు అక్టోబర్ రెండో తేదీన మన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున మీటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది అప్పటి ప్రధాని నెహ్రూతో పాటు పలువురు విదేశీ ప్రతినిధులు కూడా దానికి హాజరు కావడం జరిగింది వారందరూ వీఐపీ విభాగంలోనే కూర్చున్నారు అంటే ఇంకా మీటింగ్ మొదలు పెట్టలేదు కాబట్టి నెహ్రూ గారు ఇప్పుడే ప్రసంగిస్తారని ప్రకటించడంతోనే ప్రేక్షకులు ఆనందంతో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చడం మొదలుపెట్టారు వాటిలో భాగంగానే ఆ నిప్పు రవల్లో ఒకటి వీళ్ళు అతిథులు విఐపిలు కూర్చున్న చోట టెంట్ కింద టెంట్ దగ్గర స్టేజ్ దగ్గర పట్టడంతో పెద్ద ఎత్తున మరి మంటలు చలరేయడం మొదలుపెట్టాయి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కంగారు గాటి ఇటు పరుగు తీయటం మొదలుపెట్టారు అప్పుడే అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న హరీష్ మొహరా అనే విద్యార్థి స్పందించి ఏమాత్రం భయపడకుండా నెహ్రూ చేయి పట్టుకొని గబగబా సురక్షమైన ప్రాంతానికి చోటకి చేర్చడం జరిగింది ఆ తర్వాత స్తంభం పైకి ఎక్కి ఆ స్తంభం బాగా కాలుతున్నా సరే లెక్క చేయకుండా దా చేతిలో ఉన్న ఆ జేబులో ఉన్న చిన్న కత్తి సాయంతోనే అక్కడ టెంటు సామానికి సంబంధించిన తాడుని కత్తిరించడం జరిగింది అదేవిధంగా అలా ఆ మంటలు వ్యాపించకుండా దాన్ని కత్తిరించడంతో అక్కడ మంటలు లేకుండా చేయడం జరిగింది ఆ బాలుడు ఇది జరిగిన కొన్నాళ్ళకే స్కూల్ హెడ్ మాస్టర్ని హరీష్ని పిలిచి నువ్వు ప్రధానిని కాపాడినందుకు ప్రభుత్వం నీకు గెలాంట్రీ అవార్డుని ప్రకటించడం ప్రకటించిందని చెప్పడం జరిగింది ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు హరీషు చూపించిన ధైర్య సాహసాల గురించి పత్రాన్ని ఇందిరాగాంధీ చదివి వినిపించగా అతని ధైర్య సాహసాలకు తను ప్రత్యక్షం చూశానని చెప్తూ నెహ్రూ అవార్డుని అందజేశారు అలా తొలి సాహస బాలుడి వాటిని గ్రహించగా ప్రధానమంత్రిని రక్షించిన బాలుడిగాను కూడా హరీష్ మహోత్రా చరిత్ర చరిత్ర సృష్టించడం జరిగింది అది పిల్లలు కల్మషం లేని స్వచ్ఛమైన మనసే కాదు అవసరమైతే ప్రాణాలు కూడా తెగించగల ధైర్యం వారికి సొంతమేనని నిరూపించాడు అందుకే చాచానెవరికి పిల్లలు అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు